एमएलसीटी भानुप्रसाद राव गुरुवारं पेद्दपल्ली नियोजकवर्गंलो पर्यटिंचारु। ओदेल मंडलं पोत्कपल्ली ग्रामानिकि चेंदिन बीआरएस अभिमानी माचर्ल शंकर् तल्लि इटीवल मृति चेंदारु। ఈ రోజు జరిగిన దశదిన కర్మలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పాల్గొని శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు। అనంతరం పొత్కపల్లిలోని ఓదల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడారు। అలాగే కాలవ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు। పాఠశాల పరిసరాలను పరిశీలించారు। విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు। అలాగే కాలవ శ్రీరాంపూర్లో జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు। అనంతరం కాలవ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో అధికారులతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించారు। ఆయన వెంట కాలవ శ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎంపీపీ నూనేటి సంపత్, సర్పంచ్ ఆడపు శ్రీదేవి రాజు తదితరులు ఉన్నారు। పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చారని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు అన్నారు। పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు పర్యటించారు। ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు। అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి చెందిన పలు గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు। అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు। ఏఎన్ఎం ఆశా వర్కర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఎమ్మెల్సీకి మొరపెట్టుకున్నారు। ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటిసారిగా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి విచ్చేసిన భానుప్రసాదరావుకు స్థానిక ప్రజా ప్రతినిధులు శాల్వాలతో ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే నిరుపేదల కళ్ళల్లో వెలుగు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో వెలుగు నింపుతున్నారన్నారు। మన ఊరు మనబడుతూ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది రూపాయలు విద్యారంగానికి కేటాయించారన్నారు। ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। ప్రభుత్వం మించిన ఆస్తి ఇంకోటి ఏది లేదు, ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు, కానీ మన దగ్గర ఉన్నటువంటి విద్య అనేటువంటిది అది మాత్రం ఎవరు గమనించలేరు, అది ఎప్పటికీ ఉండేటువంటిది। నేను కూడా మీలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదివిన, జిల్లా పరిషత్ స్కూల్ మంత్రిలో చదివిన, మంత్రిని జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన, దాని తర్వాత సింగరేణి కాలేజ్ స్కూల్లో చదివిన, నేను కాదు చాలా మంది మా ఏజ్ సంబంధించినటువంటి చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళే, తర్వాత చదువుతూ చదువుతూ డాక్టరేట్ చేసినటువంటి వాళ్ళు, పీజీ చేసినటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులుగా కూడా ఉన్నారు। నేను కూడా చాలా కాలం పాటు నేను ఆర్కిటెక్చర్ చదివినటువంటి, దాదాపు అప్పుడు మన ప్రాంతం నుంచి ఈ మన పెద్దపల్లి ప్రాంతం నుంచి ఆర్కిటెక్చర్ చదివినటువంటి మొట్టమొదటి వాళ్ళలో నేను ఒకటి। అప్పుడు అప్పుడు నేను ఒకటి, అట్లే మీరు ఏమైనా అంటే ఇంటర్మీడియట్ అయిపోతేనే ఇంజనీరింగ్ చేరాలను, లేకపోతే ఇంకోటి కంప్యూటర్ అనేటువంటిది కాకపోతే అనేక రంగాలు, అనేక రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది, అనేక రంగాలను ఎంచుకోండి, మీకు ఏ రంగంలో ఇష్టపడుకుంటే దాన్ని సాధించుకునేటువంటి క్రమంగా ఉంది। గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్కి ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మనం ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్తో స్టాండర్డ్స్తో కంపేర్ చేసినట్టయితే ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు। చదవటం అనేటువంటిది మీరేదో తక్కువగా ఇటువంటి ఇదిగా భావించాల్సిన అవసరం లేదు, మీరు మంచి ఉన్నతమైనటువంటి చదువు, ఉన్నతమైనటువంటి ఎదున్నటువంటి అధ్యాపకుల ఆధ్వర్యంగా మీరు చదువుతున్నారు, కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మీరు పట్టుదలతో పనిచేసినట్టయితే, కృషి చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి ఏ గోల్లైనా సాధించగలుగుతారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్లు ఆడపు శ్రీదేవి రాజు, బండ రవీందర్ రెడ్డి, బుర్ర మంగ సదానందం, ఎంపీటీసీలు జూకంటి శిరీష అనిల్, సుమకం నిర్మల మల్లారెడ్డి, కొల్లూరి రామరాయమల్లు, కౌసల్య శంకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడీ సంధ్యా వెంకటరెడ్డి, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఏఈ జగదీష్, జక్క విష్ణు తదితరులు ఉన్నారు।